గ్రామాలలో మేము పిలిపించుకొని మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా ఏ విధంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎక్కడ చూసినా కూడా మరి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా మన గ్రామాలను కాపాడుకోవాలా మన ప్రజల్ని కాపాడుకోవాలా అని ఒక ఆలోచనతో ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఒత్తిడి పెడుతున్నా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పోటి ఉండి తీరాలన్న ఒక ఆలోచనతో కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది నిజంగానే వాళ్ళందరిని చూసి చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే ఈ రోజు ఏ విధంగా అధికారం పార్టీ డిపార్ట్మెంట్ ని గాని మిగతా వేరే సిబ్బందిని గాని అడ్డు పెట్టుకొని అన్ని విధాలుగా కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గ్రామాలలో అయితే ఒక రోడ్డు గాని పెన్షన్లు గాని ఇల్లు గాని ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కూడా ఈ రోజు ఇనానమస్ గా మీరు వదిలేయాలని చెప్పి ఒత్తిడి పెడుతున్నారంటే మరి ఎంత అన్యాయం అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ఇనానమస్ గా మీరు వదిలేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము పర్వాలేదు కానీ ఇనానమస్ గా వదిలేయడానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారని చెప్పి ఇనానమస్ గా వదిలేయాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆలగడ్డ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ కూడా రోడ్లు గాని పెన్షన్లు గాని ఉన్న బియ్యం కార్డు తీసేయడము ఇవన్నీ జరుగుతున్నాయి గాని ఎక్కడ కూడా ఈ గ్రామం మేము అభివృద్ధి చేసినాము ఈ గ్రామంలో రోడ్లు వేసినాము ఇంతమందికి పెన్షన్లు ఇప్పించినాము ఇంతమందికి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బిల్లులు ఇప్పించినాము అని ఏ ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇంకా రైతుల విషయమైతే ఎంత అద్వానంగా తయారైందంటే మన మన దురదృష్టం ఏంటంటే రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 3-4 సార్లు పంట నష్టం జరగడము ఆ నష్టపరిహారము ఇప్పడానికి మేము ధర్నాలు కొట్లాటలు ఇవన్నీ చేయడాలు కానీ ఈరోజు కేవలం 100 మందికి నష్టం జరిగిందంటే ఇద్దరికో ముగ్గురికో డబ్బులు కడతాయి ఏ ఒక్క రైతు ఏ ఒక్క మహిళ ఎవరు కూడా ఈ ప్రభుత్వం రావడం వల్ల మేము బాగుపడమని చెప్పుకోనని కూడా లేని పరిస్థితి దానికి తోడు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు గతంలో ఆలగడ్డ రాజకీయాలు అంటే చాలా డిఫరెంట్ గా ఉండేవి కానీ ఇప్పుడు ఆలగడ్డ రాజకీయాలని వ్యాపారాలుగా మార్చడం జరుగుతుంది నిన్ననే ఎస్లింగందన్న ఒక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను ఆ గ్రామంకి వస్తున్నానని తెలుసుకొని ఆ గ్రామంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి బండ్ల మీద అటాక్ చేయడానికి మా వెహికల్స్ పైన అటాక్ చేయడానికి అన్ని విధాలుగా కూడా మరి కట్టెలు రాళ్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని తాగి రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పి కూడా రాత్రి 8:30కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే ఎస్పీ గారికి నేను మెసేజ్ పెట్టి ఈ విధంగా జరుగుతుందని చెప్పిన వెంటనే పాపం ఎస్పీ గారు వెంటనే రెస్పాండ్ అయితే అయినారు నాకు ఎటువంటి డౌట్ లేదు డిఎస్పీ గారు రెస్పాండ్ అయినారు ఎస్ఏ గారు రెస్పాండ్ అయినారు వెంటనే ఆ గ్రామంకి వెళ్లి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది కానీ ఈ రోజు పొద్దున్న నుంచి నేను ఆ గ్రామంకి వెళ్లకూడదు అని చెప్పి నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అంటే గొడవలు చేసేది వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళ మీద వాళ్ళని కంట్రోల్ చేయరు కానీ నన్ను మాత్రం ఆ గ్రామాలకు వెళ్లకూడదని పొద్దున్న నుంచి నా చుట్టూ ఎస్ఏ తిరుగుతున్నాడు ఎక్కడికెళ్ళినా నా వెనుక ఎస్ఏ తిరుగుతున్నాడు ఆ గ్రామంకి మాత్రం వెళ్లకూడదు అని ఇది కేవలం నాకు మాత్రమేనా రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారనేది కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఈరోజు ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతికి గురి చేసి రాత్రిపూట కట్టలు పట్టుకుని ఎస్సీ కాలనీలలో తర్వాత బీసీ కాలనీలో తిరిగితే ప్రజలు భయపడతారు ఓట్లేయడానికి ముందుకు రారు లేకపోతే పోటీ చేయడానికి ముందుకు రారని చెప్పి భావిస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నాను నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్లింగందన్న గ్రామంలో ఆ విధంగా చేసినప్పుడు ఎందుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అక్కడ ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ కి మీరు పెత్తనం అంతా అప్పచెప్పినారు బానే ఉంది
కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు పార్టీ నుంచి చెడ్డపేరు వస్తాది జగన్ మోహన్ రెడ్డి గారికి చెడ్డపేరు వస్తాది ఈ సమయంలో మనం అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు ఈ ఫ్యాషన్ ఏరియాలో అటువంటి కార్యక్రమాలు జరిగితే మనకే చెడ్డపేరు అని చెప్పి ఆలోచన ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు వాలేదో వెహికల్స్ పెట్టారు వాలేదో అడ్డుకున్నారని చెప్పి నేను కూడా ప్రిస్టేజ్ గా తీసుకున్న గ్రామంకి నిన్న నేను వెళ్ళింటే ఇంకా హై టెన్షన్ ఉండేది మా కార్యకర్తలకి వాళ్ళకి కొట్లాడుకున్న వాళ్ళు దెబ్బలు తగిలేవి కేసులు వచ్చేవి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని ఒకే ఒక కారణం వల్ల నేను కూడా రాలేకపోయినాను పోలానికి రెండు నిమిషాలు పట్టదు కానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి రాకూడదు మళ్లీ ఆ గ్రామంలో ఆ కొట్లాటలు గొడవలు జరుగుతున్న ఒకే ఒక కారణంతో డిఎస్పీ గారు ఎస్ఐ గారు మీరు వెళ్ళొద్దండి అని మరీ మరీ చెప్పడం వల్లనే ఆగిపోవడం జరిగింది దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు ఈ విధంగా గెలవాలనుకుంటే మాత్రము దాన్ని గెలుపని అనిపించుకోరు మీరు నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలంటే నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో మీరు ఓట్లు వేయించుకోవాలనుకుంటే న్యాయంగా రండి మంచితనంతో రండి ఓట్లు వేస్తారు జనాలు మీరు పనులు చేశారంటే మీకు ఓట్లు వేస్తారు ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని ఒకే ఒక కారణంతో మీరందరూ గెలవడం జరిగింది అయినా కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్న ఆలోచన మీకు రావట్లేదంటే మరి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం మీరు చేయకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేయకండి ఇప్పటికే చాలా నష్టపోయినారు ప్రజలు ఈ 2.5 సంవత్సరాలు పన్ను కాకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోయినారు దాని మీద దృష్టి పెట్టండి పన్ను చేయండి పోటా పోటీగా మనం పన్ను చేసుకున్నాం మీరా మీకనే ఎక్కువ మేము చేస్తాం మాకనే ఎక్కువ మీరు చేయండి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంతేకాని మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోవడము మేము రెచ్చగొడితే మీరు రెచ్చిపోవడం ఇవన్నీ అయిపోయి ఇక్కడికి వచ్చినాం దయచేసి గ్రామాలనే డిస్టర్బ్ చేయకండి ప్రశాంతంగా ప్రజలు ఆలగడ్డలో ఉన్నారు మీరు ఇటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో లేదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇనోనమస్ గా వదిలేయద్దని చెప్పి కూడా నేను దయచేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను.